విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నులిపురుగు మందు వికటించి ఒక బాలుడు మృతి చెందాడు. గరుగుబిల్లి మండలం కే రామనాయుడు వలస గ్రామం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారికి నులిపురుగు టాబ్లెట్ వేశారు. అది వికటించడంతో జస్విక్ నాయుడు 2 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఫస్ట్ కేర్ వాళ్ళకి వెళ్ళాను, ఆ పిల్లలకి హ్యాండ్ వాష్ గురించి చెప్పాను, అంగన్వాడీ సెంటర్ కూడా వెళ్ళాను హ్యాండ్ వాషింగ్ గురించి చెప్పేసి. అంటే మేధ విలేజ్కి వెళ్ళి వస్తాను అనుకొని అంగన్వాడీ టీచర్, అక్కడ ఆశా కార్యకర్త లేదు, అంగన్వాడీ టీచర్కి 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు ఒక పిల్లలకి ఒక 1/2 టాబ్లెట్స్ వంట చేసి వేడి నీరు చల్లదాక కట్టి కలిపేసి పట్టమని చెప్పాను. 2 నుంచి 19 సంవత్సరాల పిల్లలు అంతమందికి 1 టాబ్లెట్స్ వేడి నీరు చల్లారాక పట్టమని చెప్పాను. నేను మేధ విలేజ్ వెళ్ళొచ్చి అంగన్వాడీ సెంటర్లోనో స్కూల్లో పిల్లలు అంతమంది వేసుకుని వచ్చేసరికి ఈలోపు ఈ బాబు ట్యాబ్లెట్ అంటే పొడి చేసి వేసి మింగేసరికి వెంటనే పాములోకి వెళ్ళిపోయింది. ఆవిడ చెప్పేది ఏంటంటే ట్యాబ్లెట్ మొక్కేయమన్నారు, మొక్కేసామని చెప్పారు. 1/2 టాబ్లెట్స్ పొడి చేసి, పొడి కాదు డైరెక్ట్ ట్యాబ్లెట్ వేసారు, వాటర్ వేసి పట్టిందట ఆమె. వెంటనే కామల్లోకి వెళ్ళిపోయడం చెప్పారు. ఈలో ఫోన్ నేను అంటే వేరు దూరం ఆ విలేజ్కి, ఆ విలేజ్కి నేను అక్కడ నుంచి వచ్చేసరికల్లా ఇలా కామల్లోకి వెళ్ళిపోయారు చెప్పారు. వెంటనే నేను ఇక్కడ వస్తే నుంచి అరముక్క ఒక ట్యాబ్లెట్ వేసింది, వేసి మళ్ళీ తగ్గిపోయి మళ్ళీ వేసాము. వేసిన తర్వాత మింగిసాక కొద్దిగా కళ్ళు తేలేస్తున్నట్టు ఉందనికి తీసుకెళ్ళాము. అంటే తీసుకెళ్ళి అంబులెన్స్ ఫోన్ చేసాం, అంబులెన్స్ ఫోన్ వచ్చేసరికి లేట్ అవుతాయేమనుకుని ఆటో తీసి తీసుకొచ్చాము. ఎక్కడ జరిగిందమ్మా ఇది? కేర్ అన్నాడు. అంగన్వాడీ సెంటర్ అంగన్వాడీ సెంటర్ అంటే తీసుకొచ్చారు అక్కడికి, తీసుకున్నారు. మేమైతే అంగన్వాడీ సెంటర్లో ఆ పిల్లలకి వేయకూడదు, వాళ్ళు తీసుకొచ్చారు. ఇంటికి ఇచ్చిస్తామని అంటే తీసుకొని వచ్చారు. వాళ్ళ అమ్మగారు ఉన్నారని తెలియదు అండి, ఎంత అమ్మగారికి ఇచ్చేదండి. అది మీకు ఎవరేమన్నారు ట్యాబ్లెట్? వాళ్ళ నాన్నమ్మ. ట్యాబ్లెట్ మీకు ఎవరేమన్నారు? సుమత ఏఎన్ అమ్మగారు. వాళ్ళు వచ్చారు మొక్క ఇవ్వండి అన్నారు, వాళ్ళు ఉన్నట్టే నాకు తెలియదండి.